వాళ్ళు వసంత అందరికి ఆకలితుంది సాజన్. ముందుగా ఇక్కడ ఊరుతున్నా కాక అక్కడ ఊరుతున్నాగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటామని, ఆ తర్వాత ఇక్కడ కూడా వాళ్ళ నుండే మేము ఈయన కూర్చున్నాం, వాళ్ళు లేని మేము ఇక్కడికి రాలేదు. రేపు రాబోయే ఎన్నికలలో కూడా పార్టీలో రాజకీయ నాయకులే కానీ పార్టీలే కానీ నాకు దాదాపు ఒక 40 సంవత్సరాల అనుభవం. ప్రతి ఎన్నికలు వస్తే మాకేం చేశారని చూడడం, మా కార్యకర్తలు మాత్రం రోడ్ల మీదలో పడుతూ ఉంటారు. మేము ఎక్కడ ఉంటామో నాయకులు మాకే తెలియదు. మా ఊరి నుంచి కొట్టుకుంటుంటారు, తన్నుకుంటారు, పోలీస్ కేసులు బుక్ చేసుకుంటుంటారు. అందుగురించే శిరస్సు వంచి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు మన అధ్యక్షులే కానీ రామారావు కానీ ఇంకెవరే కానీ వచ్చి ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ మాట్లాడి పార్టీ విధి విధానాల్లో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 2 నెలలు మాత్రం ఫీల్డ్లో ఉండేది మీరే. ఈరోజు బోని అనుకుంటా ఫస్ట్ డే, ఈ రోజు నుంచి మొదలైందంటే ఎన్నికలు జరిగే రోజు సాయంత్రం వరకల్లా మీరంతా ఆన్ రోడ్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. నేను ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి మంత్రి, మంత్రి నుంచి మళ్ళీ డిప్యూటీ స్పీకర్, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అంటే సుదీర్ఘకాలంగా మా సికింద్రాబాద్ వాస్తవ్యులు మాత్రం ఇక్కడ ఉండొచ్చు. 4 పర్యాయాలు ఎన్నికలలో గెలిపిస్తూ ఉన్నారు, నాకు వీలైనంత వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నీలపర్ల తీరానికి పోతే నన్ను అందరూ మొత్తుకుంటా ఉన్నారు. నా పక్కన కూడా అన్నారు నీలపర్లు ఉంటున్నాం అంటే ఏం సంగతి, ఇప్పుడు నీలపర్ కూడా మా కాన్స్టెన్సీకి వచ్చింది. అది ఇంకో మాట చెప్తున్నాను పక్కకుండి, నేను కూడా మీ ఓటర్ను, నన్ను జాగ్రత్త చూసుకో బిడ్డ లేకుంటే నేను పని చేస్తా అంటున్నాను. మా కేటీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరికి పని చేస్తా ఉన్నారు, గెలిపించుకుంటా ఉన్నారు, విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. రాజకీయాలలో కొన్ని సందర్భాలలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, నోటి ఇప్పుడు కూడా మనకు కూడా అట్లా వచ్చిండు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడే బాధపడలేము మేము. ఒకసారి కింద మీద అయితే దానికి ఎవ్వరు, మా కార్యకర్తలు మాత్రం ఎవరు బాధపడరు, భయం పడరు. నేను చెప్తేనే ఉన్నా అది. అయితే ఒక నిమిషం, అరే 14 సంవత్సరాలు మనం ఉద్యమం చేసాం, ఈ కేసులకి ఏడే భయం పెడతాం పోయి, కేసులకి గీసాక ఏం భయం పడేది లేదు, ఏం లేదు. పార్టీ అండగా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడవద్దు. మీరు ఉండని 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 ఇక సార్ ఉండేది ఉండేది ఉండని ఉండని పోయి, నేను మాట్లాడతా మీతో ఉండని, నేను మాట్లాడతా ఉండు, ఏం భయం పడద్దు ఉండు. ఈ రాబోయే 55 రోజులు మీరంతా ఫీల్డ్లో ఉంటారని ఆశిస్తా ఉన్నాను. ముస్లిం సోదరులు కూడా మీరే కలిసి సోల్వా రోజా వేశారు, సోల్వాయ్ అయినా సత్రాయ్ పంతరా ఎవరో 16 రోజు అన్నారు, 15 కథ మొగేశాది ఆజ్ 15 షాయద్ మేరే కలిసి సౌదీ మే చేసిన రంజాన్ వద్ద వస్తే దుసరే దిన అప్నే పాస్ పూరా ఇండియా మే అనౌన్స్మెంట్ వద్ద ఎవరు 130 రోజే ఆసక్తి, ఆ 30 రోజే బి ఆసక్తి. సౌదీకి ఎవరు డిపెండ్ ఒకే రైతే అప్నే రోజే, ఆ రంజాన్ బి జో ఉసికి ఎవరు డిపెండ్ ఒకే అప్నకు రంజాన్ అదే రైతా. ముస్లిం భాయకు సబ్కు 15 రోజా ముబారక్, ఆనే వాళ్ళ రంజాన్ తక్ జోయే ఆప్కే రోజే పూరీ హోనా మాలికే మెహర్బానీసే, బడే జోర్ సే జోయే ఆప్ని ఎల్లో రంజాన్ ఈద్ బనానా జైసా రోజే రంజాన్ కే రోజే. పార్లమెంట్ ఎలక్షన్కు బి జోయే వయీ సమ్జో రోజన్కే బరాబర్ సమ్జో మైనార్టీ భయాపురే.
కైసే రోజు అయితే రోజంకా మతలబ్ క్యా మేరే పాస్ జో 50,000 రోటర్ సై 1,50,000 మేరే పాస్ సికింద్రాబాద్ మే థోడా బహుత్ కమ్ జ్యాదా పూరే ఈదోం కా బక్రీద్ రంజాన్ హర్ చీజ్ కా జో హే థోడా బహుత్ దిలేమ హై ముజే ఈ రాబోయే ఎన్నికలలో వాస్తవం చెప్పుకోవాలి. ఇప్పుడు పక్కకు నేను ఇప్పుడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను నా పక్కకు నేను లెఫ్ట్లో నేను కూడా నీ ఓటర్నే నా జాగ్రత్త చూసుకోబిడ్డా అంటున్నాడు ఇక్కడ ఉన్నాయన. ఏం చేస్తాం టైం అట్లా నువ్వు మా ఓటర్వే మేము ఏం చెప్పాలి అవసరం ఎలక్షన్లలో మా బాధ అదే కదా. నేను కూడా బతిమలాడే ఏదో ఉంటే బతిమలాడతాం మీ ఇంటికి కూడా వస్తాం ఓటు అప్పీల్ చేస్తాం ఏమి ఇబ్బంది పడదు. ఆ మాత్రం ఓపికే ఉన్నది ఇంకా మీరు చిచ్చాకు ఓటు ఏమని అప్పీల్ చేస్తాము జరుగుకోవాలి భాయ్ ఊరికి అవన్నీ వద్దు మొట్టమొదటి రోజు మీటింగ్లు ఎందుకు భాయ్ కొద్దిగా చక్కగా ఉండండి. అయితే నన్ను ఈ మధ్యనే సార్ పిలుస్తుండంటే ఎందుకే ఏమో నాకు అనుమానం వచ్చింది ఏం నాకు టైం గిట్ట ఏం బాగలేదా ఏం సంగతి ఇట్లా అని చెప్పేసి రామారావు గారు హరీష్ అన్న ఢిల్లీలో ఉండేది ఒకసారి ఢిల్లీకి వచ్చిపోను అని చెప్పారు. ఢిల్లీకి పోయిన ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ నిలబడాలంటే వాస్తవంగా భయం పడ్డలేదు. నేను ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్నాయంటే సికింద్రాబాద్కే పరిమితం అయినది అంటే నన్ను గెలిపిస్తూ ఉన్నారు మంచి చెడుగ ఆ ప్రధానికి వెంబడి ఉండాలి మా లీడర్ మా నాయకుడు మా వెంబడి ఉన్నాయని వాళ్ళకి ఆత్మవిశ్వాసం నమ్మకం ఉండాలి. అప్పటిదాన్ని చెప్తా ఉన్నా 2 గంటలకు 3 గంటలకు పోయినా అందుబాటులో ఏ నిజానికి 2-3 గంటలకు కూడా అందుబాటులో ఉంటాం. ఆ పాన్ వేసుకోవాలి ఇరాని చాయ్ తాగాలి అక్కడ కూర్చోవాలి నాకు నిద్ర కూడా పట్టదు ఒకటి అదో రోగం ఉంది నాకు ఏ రోగం లేదు కానీ నిద్ర రోగం ఉన్నది. ఇంటి దగ్గర కూర్చుంట ఎవరికైనా కానీ పొద్దుంట కలుగుకున్నా కానీ డే మొత్తం కలుగుకుంటే నైట్లో మాత్రం ఖచ్చితంగా పద్దెన కలుస్తాడు అని చెప్తారు. నా పద్మారావు మా ఇంట్లో మర్చిపోతారు నేను కూడా మర్చిపోతున్నాను. పద్మారావు పేరు ఎక్కడో పోయింది అంత పద్జన అంటే ఇక నేను రాసినప్పుడే పద్మారావు రాయాల్సి వస్తుంది మిగతా అంత పద్జన్నే అయిపోయింది. మీరంతా కూడా అంటే చెప్తా ఉన్నారు అందరూ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కష్టపడాలి చేయాలి కష్టపడింది చేయండి మనం ఈ సైతానికి ఏడికేరు వచ్చినాం మనం బాగా కష్టపడ్డారు మీరు ఇప్పటి కనుక కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు. నేను అగైన్ మళ్ళీ రిపీట్ చేయండి మీరు కష్టపడాలి అని చెప్పేసి మా కళ్ళతో చూస్తూ ఉన్నాం ఒక 15-20 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం మీ కష్టాలు ఎంత ఇవాళ కొత్తగా ఏం చూడాలి. కాకపోతే ఇప్పట్లో మరి ఈ మధ్యన కొన్ని రాజకీయ మార్పులు జరిగినాయి. ఆ రాజకీయ మార్పులలో సరే ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి భారతదేశంలో జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు బీజేపీ పార్టీ 2 MPలు ఉండేది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రూల్ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఇటువంటి సహజం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి మనం భయం పడేది లేదు మైదాన నిలిచి పారిపోయేది లేదు. ఎస్ టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు నాయకునికి ఎన్నికలో ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చౌరస్తమైన నిలబడి ఫైట్ చేసే గుండె ధైర్యాలని మనకు మా సోదరి మనులకునే మాకునే మా కార్యకర్తలకు నో డౌట్ అప్పటి అయితే అని చెప్పినాం కదా ఈసారి కూడా అయినాయి మళ్ళీ తొందరలోనే నాకైతే ఓ వెలుతురు కనిపిస్తూ ఉన్నది. అధికారంలోకి వస్తాం ఓ 3-4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు చూస్తూ చూస్తే కళ్ళమూసి తెరిచేంత లోపలనే అయిపోతా ఉన్నాయి. ఒక 5 సంవత్సరాలు ఏమైంది నిలబడతాం ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించి మా ప్రజానికానికి రేపు విద్యుత్తే కానీ వాటరే కానీ ఇంకేదైనా ఇదైతే ఖచ్చితంగా పోరాటాలు చేసిన మనుషుల మేమేమంతా మీరంతా మీరు మేమంతా జంగ్ లడింగే లేకని పిచ్చేనయ్యాట ఇంకే జంగ్ లడింగే మగర్ పిచ్చేనయ్యాట ఇలా బార్డర్ మీద సైనికులు ఉంటా ఉంటారు ఏ రోజు ఎప్పుడు ప్రాణంతో ఉంటుడో లేదో తెలియదు. మీకంతా బహుశా తెలిసిన విషయాలు ఏమో వారప్పుడే అక్కడ ఇది ఉండదు ప్రతిరోజు చిన్న మొన్న ఎప్పుడో ఫైరింగ్ జరుగుతూ ఉంటే మన సైనికులు చేస్తూ ఉంటారు ఇది అవుతూ ఉంటారు. అందరు ఏమనుకుంటారంటే వారలు అయినప్పుడే యుద్ధాలు అయినప్పుడే అట్లా కాదు అది బార్డర్ మీద నిరంతరంగా 365 రోజులు నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ వాళ్ళ జనరల్ మన జనరల్ కూర్చుంటూ ఉంటారు మాట్లాడుకుంటుంటారు మళ్ళీ కొలిక్కి తెస్తూ ఉంటారు. అట్లాగే మీరంతా కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక సైనికుల్లాగా పనిచేస్తారని మేము చూసినాము మళ్ళా చూస్తూ ఉన్నాము
ఇక ముందు కూడా చూడడం పోతూ ఉంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ దానికి ఇబ్బంది పడే అవసరం లేదు. మేము కూడా పారిపోయే క్యాండిడేట్లు కాదు. ఎప్పుడేదైనా ఉంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ కొట్టేది, ఒక రెండు మూడు నంబర్లు మీకు ఇస్తా. ఒక్కోసారి నేను రాలేని పరిస్థితి ఉంటే నా అబ్స్కాండింగ్లో మా నాయకులను కూడా మీ దగ్గర పంపిస్తాను. నేను సిటీలో అదృష్టం కొద్దీ మాకు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. క్యాండిడేట్ రావాలి అని మీరు ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. 24 గంటల ఎప్పుడైనా వచ్చినట్టు ఇమీడియట్గా మా ఎమ్మెల్యే మీ కళ్ళ ముంగట్టు ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు జూబ్లీ గోపి ఉన్నాడు, గోపిగడ్డు లేకుంటే అందుబాటులో పక్కకున్న ఎమ్మెల్యేని మళ్ళీ పంపిస్తాం, లేకుంటే మేమే వస్తాం. మళ్ళీ మీరు మాత్రం ఈ 5 సంవత్సరాలు గుండె ధైర్యంతో పనిచేస్తారు, చేయండి. ఈ ఎన్నికలలో పార్లమెంటులో విజయాలు సాధించి కొన్ని సీట్లలో మనం విజయాలు సాధించి చేస్తే కేంద్రంలో కూడా మనకు ఏదైనా కానీ తెలంగాణకే కానీ మనకే కానీ ఏదైనా ఉంటే మాట్లాడే సభ్యులు ఉంటే ఇంకేదైనా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రాణాలకు సైతం వెనుకాడకుండా మన నాయకుడు అప్పుడు వచ్చి తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ చాలామంది చూస్తా ఉన్నాం. ఆ మధ్యనే మీకు అందరికీ బాగా తెలుసో లేదో ఎన్నికలలో ఒక మాట అనుకుంటా పోతే, అమిత్ షాను ప్రెస్లో ఒక క్వశ్చన్ అడిగారు, అరే ఏమి మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు, ప్రతి ఎన్నికలలో వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ మాకు కనిపిస్తలేదు ఏంటని చెప్పి ప్రశ్నోదరులు అడిగితే, మీరంతా బహుశా మీకు అదంటే నేను వాట్సాప్లో వేపిమంటే వేపిస్తాను. ఆయన ఒకటి ఇవాళ భారతదేశం 2వ ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన అంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, ఏ సోబ్ ఎలక్షన్కి ముద్దే సోబ్ బాదాం బోల్తే దగ్గర కొంచెం మీ నైకర్తీ అని చెప్పాడు. జుమ్లా ఎలక్షన్కి ఆ జుమ్లా ఎలక్షన్లలో చాలా చెప్తాము, చేయము ఎన్నికలకి వెళ్ళడానికి చాలా చెప్తాము అని చెప్తాడు తెలుగులో ఆయన. ఇక అది వాళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి నేనైతే నా నోటి నుండి మాట్లాడదని తెలుసుకోలేదు. మీరు అందరు చెప్తున్నారు, నాకు మీరు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాం ఆయన గురించి. ఇక కిషన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన సార్ దగ్గర మీటింగ్ పోయినా, మేమందరం నగరం ఎమ్మెల్యేలు అందరం ఉన్నాము, మన ఎమ్మెల్యే ఒకటి రెండు చోట్ల లేకుంటే వాళ్ళు కూడా ప్రతినిధులు వచ్చారు. మా దగ్గర ఏమి డెవలప్మెంట్కు 1 కోటి రూపాయలు పనిచేయలేదు సికింద్రాబాద్లో. అయితే నీళ్ళ ట్యాంక్ అంటే ఏం చేయాలి, ఎండాకాలంలో దాతలు కూడా పెడతారు నీళ్ళ ట్యాంకులు, ఏదైనా ఎండకీలు పెడితే షెడ్లు ఇప్పిస్తూ ఉంటారు. నా రాజకీయ జీవితంలో కొన్ని వందలు చూసినాయి ఇటువంటి అన్ని. సమయం దొరికింది కదా, సార్ వచ్చేదానిక భోజనం చేసి కూర్చోరని చెప్తే నేను గోపిని అడిగిన నీ దగ్గర బాగా డెవలప్మెంట్ చేసిందంటే మా దగ్గర చేయలేదు అన్నాడు. కాలేరుని అడిగిన వెంకటేశం ఆయన చేయలేదు అన్నాడు. కనీసం ముషిరాబాద్ అమర్పేట దగ్గర కదా అని చెప్పేసి ముషిరాబాద్ ఎమ్మెల్యే మా గోపాలయ్యని అడిగిన, మీ దగ్గర ఫండ్స్ బాగా మా దగ్గర కూడా పెట్టలేదు అన్నాడు. ఇట్లా అందరు ఎమ్మెల్యే నేను ముందు నా దగ్గర కూడా ఏం పెట్టలేదు అని చెప్పిన. మా దగ్గర మాడిపల్లి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ రేకులు, ఇక మేమైతే గొప్పగానే భావిస్తున్నాం. రేకుల షెడ్ వేసి ఉండే ఆమాదం అన్న షెడ్ వేసి లేకుంటే ఏం లేదు కదా. అయితే జనరల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎంపీ ల్యాండ్స్ అని అప్పుడు 1-5 కోట్లు ఉంటుండే పార్లమెంట్ మెంబర్లు. ఈవన్ దత్తాత్రేయ గారు కూడా, ఆయన కూడా బీజేపీ పార్టీ ఎంపీ కదా, ఎన్నో హోదాలు ఇంత పని ఓ మర్యాద మనిషి చేసిన చేయకున్న పాపం దత్తానా దత్తానా అప్పుడు అట్లా పోయింది. ఆయన కొన్ని ఫండ్స్ ఆయన పెట్టిండి అప్పుడు, ఈయన ఆయనతో కూడా లేదు. మళ్ళీ ఎంపీ ల్యాండ్స్ ఏమవుతున్నాయో తెలియదు. ఈ ఎంపీ ల్యాండ్స్ 500 కోట్లు 5 కోట్లు కాదు, 1000 కోట్లు 2000 కోట్లు అంటే కూడా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఎన్నికలు వచ్చినాయి. ఇక మళ్ళీ వస్తూ ఉన్నారు ఇంకో సంగతి, మా రామ్ మళ్ళా నా మీద గులుగుతోడో ఏం సంగతి పక్కపోయినాక లేలే ఏం లే వేరే మాటలు ఏం చెప్తలేను నేను. జై శ్రీరామ్ అని ఒకరు తీసుకో, జై శ్రీరామ్ పట్టా సర్టిఫికేటా మీకు, మేము రాముడు టెంపుల్ లేదా. ఈవెన్ శ్రీరామనవమి కాకుండా ఉగాది నాడు కూడా పచ్చడి చేస్తారు మా ఇంట్లో. ఉగాది నాడు కాదు శ్రీరామనవమి నాడు కూడా చేస్తూ ఉంటారు. రాముడిని అందరం పూజ చేస్తాం కదా, ఏదో రావణునికి అయితే పూజ ఎవరైనా చేయాలనుకుంటే నేనైతే
హిందువునని ఎవరైతే అన్న దాఖలాలు అయితే లేవు. మేమంతా కూడా హిందువులము, ముస్లింస్ ఉన్నారు, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు పూజ చేస్తాం. ఇదేదో వాళ్ళకి పట్టా దొరికి పటాకాయుధం చేతిలో పెట్టుకొని తిరుగుతారు. ఇప్పటికీ 3 ఎన్నికలు అనుకుంటారు. లేదు ఇక రాబోయే రోజులలో రామజన్మని పక్కన పెట్టి మళ్ళీ ఇంకేదైనా తాకలాడ పెట్టి ఇంకేదైనా భూమి పట్టుకొస్తారేమో డౌట్ కొడుతూ ఉంది. ఇంకేదో ఉన్నదంట దీని తర్వాత. ఇది పట్టదు. పేదోళ్ళు ప్రకృతి ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి లేదు. ఒకటే 1 పాయింట్ ప్రోగ్రామ్, జై శ్రీరామ్. ఇప్పుడు నాకు కూడా అనవలసి వస్తుంది, నలుగురిని చెప్పినప్పుడు నేను కూడా అనవలసి వస్తుంది జై శ్రీరామ్ అని. ఇది వాళ్ళు చేసేది. దయచేసి మీరంతా కూడా రాబోయే పార్లమెంట్లో నాకు కొద్దిగా మీకు నిజం చెప్పాలి. రామారావు కూడా బహుశా చెప్తుండొచ్చు, కేటీఆర్ గారు కూడా. ఢిల్లీ ఎన్నికలు ఇవ్వబడదంటే నాకు ఒకటేసారి భయం వేసింది. నాకు ఆ నల్లగూడల మీదకి హైదరాబాద్ అంతా ఎట్లా తిరగాలి, ఏం చేయాలి, నా తరు వ్యాధి రామని చెప్తే ఏ పిచ్చోడని ఏమో మన బలం నీకు అర్థమైతే లేదు, పెద్ద బలవంతులు గమని ఇవ్వబడు అని చెప్పారు. ఆయన కాదు కాదు అనుకుంటుంది మా బాస్ పిలిచండి. ఇక బాస్ ఒకరిద్దరు అరే తప్పదురయ్య ఖచ్చితంగా ఆయన అయితే నోవని లేదు. నేను అందరిని అంటగానే ఆయన నోవని లేదు. ఈ ఎలక్షన్ ప్రిపేర్ కావాల్సిందే నేను పోతున్నాను అని చెప్పిన పోయినా ఆడ చెప్పిండు, అన్ని మాట్లాడాడు. ఆయన అండ ఉంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాదు, నన్ను పోయి ఢిల్లీలో పోటీ చేయమనే చేస్తాను. ఎందుకంటే 1 మినిట్ 1 మినిట్ ఎందుకంటే ఆ గట్స్ ఉన్న నాయకుని వెంబడి పని చేసుకుంటూ వచ్చినాం సుదీర్ఘకాలంగా. ఒక 20 సంవత్సరాలు పైన అయిపోయింది చూస్తే మాకే టైం తెలియలే అసలు. ఆ గట్స్ ఆ ధైర్యం ఉన్న నాయకుని వెంబడి ఎన్నో రాత్రులు కూర్చున్నాం, ఎన్నో డేలున్నాము, ఎన్నో కష్టాలు చూసాము. ఆ నాయకుని వెంబడి పనిచేసిన ఈ సికింద్రాబాద్కే దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన నాకు చేసి 100 మంది కంటే 70 మంది ఢిల్లీ కూడా వస్తారు. ఢిల్లీకి ఎన్నో ట్రైన్లు అవి కూడా చెప్పలేము. కార్లలో పోయినారు ఢిల్లీకి, కార్లలో ఢిల్లీకి పోయే అవసరం అంటే మాటోటలు భయపడడం. కానీ మా నాయకుని ఏం నమ్మకమో ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసాడైతే అది మైండ్లో ఎట్లా వస్తుంది ఏమో అర్థం కాదు. అది ఢిల్లీకి వీలైనంత స్పందించారు. ఆ టైంలో పోయాం ఎలాగైనా ఉద్యమాన్ని చదివిస్తాం. మనము పార్లమెంట్ ఎలక్షన్ మనకైతే లెక్క కాదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మళ్ళీ నాకు తెలియదు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఓ లెక్కనా మనకు పార్లమెంట్ ఎన్నికలు అట్లా ప్రకటన జరిగింది. జరిగినప్పటి నుంచి నేను కూడా అందరికీ తెలంగాణ జిల్లాలు అన్ని తిరిగినాయి నేను అప్పట్లో. హైదరాబాద్లో ఏందో నేను కూడా ఊహించలే, ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను ఊహించలే ఎంపీ క్యాండిడేట్ అంటే. అప్పుడు అనిపించింది అంటే నాకు కూడా ఇంత క్రెడిట్ ఉంది హైదరాబాద్ సిటీలో అనిపించింది. అప్పుడు వెనక తెలియదు నాకు, దాని జోక్ కాదు, బాగా లేచింది అది. నేను ఎప్పుడు ఆ సికింద్రాబాద్ ఆనేదేస్తుంది. వీళ్ళందరినీ నన్ను తిట్టిన వాళ్ళే వీళ్ళంతా సుదప్పసలు గారు నా పక్కకు ఉన్న వాళ్ళని నిజంగా చెప్తున్నా. అది బయటికి రాడు ఎక్కడ కనిపించడు అని చెప్పేసి ఇక ఆ ప్రాంతం వాళ్ళంతా నన్ను అక్కడ నిరంతరంగా నా మీద కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు చేస్తూ ఉంటారు. ఇక వేరే ఇలా నిశాచూటా డేలా గారి ఉన్న వాళ్ళంతా అరే రాత్రితో కైసాబీ మిలుతా అని చెప్పి రాత్రికి పోతే ఎట్లయినా కలుగుతుంది. ఇక రాత్రి అందరూ చెప్తా ఉన్నారు స్త్రీపిల్లలో స్పీచ్లలో చెప్తుంటే ఇదేం చెప్తున్నాయి ఇదే అందరూ 3 గంటలకు పోయినా కానీ కలుస్తారు అంటే పండుకొని ఇక అట్లా. అంటే మనమే నమ్మకాలు పెట్టుకొని మన కార్యకర్తలు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమయం వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండాలి. అవి నాయకునికి లక్షణాలు పెట్టుకోవాలి మనం.
నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలి. నాయకుని తీరపోతే కలుస్తాడు. భారతదేశ 100కు 100 సమస్యలు మన దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉంటుందా? చేయలేము. కానీ ప్రయత్నం చేస్తే ఎక్కువ సంఖ్యలో మనం పరిష్కారాలు చేయగలుగుతాం. దురదృష్టవశాత్తు పండు తీసుకోవాలి అది అని చెప్పి కొన్ని సార్తోటి జీవో రిలీజ్ చేయించుకున్నాం. ఈ దుర్మార్గం మళ్ళీ చేస్తారో చేయరో నాకైతే తెలియదు. పైసలు లేవు, పాత పనులు అన్ని క్యాన్సల్ అంట మన పేపర్లో చూసినాయి. సరే అట్లా గిట్ట అయిందో అంటే రోడ్డు మీద పడి బిచ్చం పడుతాం. ఒక స్కూల్ కట్టాలని ఉన్న బిల్డింగ్లు కొలగొట్టినాయి నేను. 30 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఫండ్స్ ఇచ్చేయండి పోగానే. హాస్పిటల్కు 13 కోట్లు అడితే హాస్పిటల్కి ఫండ్స్ ఇమీడియట్గా రిలీజ్ అయిపోయింది. ప్రభుత్వం మనదే కదని నేను కూడా కొద్దిగా నెగ్లిజెన్స్ చేశాను. అంటే ఊహించలే ఇట్లా జరుగుతాయి. అంటే ఆ 30 కోట్లు అంటే ఆయనకు పెద్ద అప్పుడు ఫండ్ ఇవ్వాలంటే 14కు 30 కోట్లు అలాట్మెంట్ ఇవ్వాలంటే పెద్ద ఫండ్ కాదు అది అప్పుడు మన ప్రభుత్వంలో. కానీ ఊహించని పరిణామాలు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఆ ఊహించని పరిణామాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ ఇష్యూ అయినా కానీ మేము ఉన్నామని చెప్పి అది నిలబడతాం. గతంలో నిలబడ్డం రాష్ట్ర సాధనకు, ఇప్పుడు నిలబడతాం. మనం భయం పడే ప్రసక్తి లేదు. దయచేసి ఉన్న పరిస్థితులకు మీరంతా కూడా ఎన్నికలు కనుక నా పేరు చెప్తే మిమ్మల్ని ఎవరు సమాజంలో ఎవరు తిట్టడు. ప్రజల కోటం ఏంటంటే వారు ఒక మంచి వ్యక్తికి ఓటు అప్పించి ఎందుకు వచ్చారు అని చెప్తా ఉంటారు. మహిళలకు ముఖ్యంగా మీకు కూడా చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా. పేరు చెప్పండి, అధ్యక్షుని పేరు చెప్పండి, మన పార్టీ పేరు చెప్పండి, నా పేరు చెప్పండి. గెలుస్తామనే ఒక ఆశ మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే దీని తర్వాత పార్లమెంటు మెంబర్లు అంటే సామాన్యంగా నేను చూసిన నా రాజకీయ జీవితంలో కనిపించరు మనకు. నన్ను మాత్రం అట్లా ఊహించగాను. మీ ధమాకులు తినేస్తే 24 గంటలు మీ కళ్ళ మూడ కనిపిస్తుంటారు సిటీ మొత్తంలో. నాకు అలవాటు తిరగడం. నేను ఆ స్థాయి నుంచి వచ్చిన నాయకుడిని కదా, కార్పొరేటర్ స్థాయి నుంచి పార్లమెంట్ కనుక వస్తున్నాం, ఇప్పుడు గెలుస్తున్నాం. మా వాళ్ళని నా ఎంబడుంటోళ్ళను ఇక్కడ ఉన్నారో లేదో ఈ మీటింగ్లో కానీ ఒక వారం నుంచి రోజు తిరుగుతున్నాను నేను. ఎందుకు తిరుగుతున్నానంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 6 నెలలు 7 ఏళ్ళ నుంచి ఒకటే 1 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టారు. జనరల్ బాడీ మీటింగ్లో కూర్చున్నావు అన్న కార్పొరేటర్ అయినావు, అసెంబ్లీలో పోయినావు, మంత్రి ఉన్నప్పుడు కౌన్సిల్లో పోయినావు. ఇక మనకు ఒక్కటే పార్లమెంట్ మిలిగిందన్న మేమంతా ఢిల్లీ రావాలి. ఇక ఇవన్నిట్లు వచ్చినాం ఢిల్లీ రావాలంటే ఇక మీకు తిన్నది అరుగుతలేదేమో అని అన్నా. ఈ సన్యాసులు ఏమని అన్నారు ఏమో కానీ అక్షరాల 100% మళ్ళా సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ అయినా గెలుస్తున్నాం. మీరు అన్నట్టు అంత భయం పడేది కాదు, గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం. నాయకునికి గెలుస్తున్నాం అని ఆత్మవిశ్వాసం లేకుంటే మనం ఏం చేయగలుగుతాం? గ్యారంటీ గెలుస్తున్నాం. ఇప్పుడున్న క్యాండిడేట్లలో చాలామంది చెప్తా ఉన్నారు, అక్కడ ఇక్కడ వాట్సాప్లు పెడుతున్నారు, ఏమో యూట్యూబ్లలో పెడతా ఉన్నారు. నాకు ఇవన్నీ చూడలేను కానీ నా ఎమ్మెల్యే వాళ్ళంతా చూపిస్తా ఉన్నారు. బహుశా మా రామారావు గారికి కూడా యూట్యూబ్లలో గిట్ట మెసేజ్ వస్తుండొచ్చు. అంటే సరైన అభ్యర్థిని ఛాయ్ చేశారు మీరు పార్లమెంట్ మెంబర్కొని వస్తున్నాయా అభై. అట్లా ఈ ఎన్నికలు మాత్రం ఆశామాషి తీసుకోకూడదు. మీకు ఎన్నికలలో ఇబ్బంది కలిగించే పని మేము కూడా చేయం. మీకు ఏదైనా అదో ఏదో అని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆటోలు వచ్చారు, ఏ రావాల్సి వస్తుంది. నేను ఎక్కడెక్కడున్నా జిల్లాలోకి పోయినా నాకు ఒకప్పుడు బండి లేకుండా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా నేను. బండి లేకుంటే నేను ఆటోలో పోతుంటే ఓ పానేసుకొని మళ్ళీ బాసుల దగ్గర పోతుంటే అప్పుడు నీ బండి ఏదో అంటే నా నేను ఇరిసేసి పని మీద పోయిందని చెప్పుకుంటుండేది. జో కదా మా నవ్వులాట కాదు ఇది. బండి లేకుండే నాకు అంటే నేను రాజకీయాలు స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు బండి లేదంటే మా కార్యకర్తలు ఒకటి కాదు 4 బండ్లు ఇప్పిస్తారు ఇప్పుడు మా సికింద్రాబాద్లు. ఇప్పుడు పార్లమెంట్ కూడా జత అయింది. అట్లా జీవితం లోపల చాలా మటుకు వస్తాయి. నేను ఆ రోజు భయం పడి కాదని చెప్పేసిన కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేశాను. మాది రాజకీయ కుటుంబం కాదమ్మా, మీకందరూ కూడా నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుండే రాజకీయాలు మొదలైన మా కుటుంబంలో కానీ మా ఖాన్లో కానీ
దానికి కారకుడు కారణము మా బాస్, చిన్న బాస్ కాదు మా పెద్ద బాస్. నాకు మాత్రం ఆయనే బాస్, ఎందుకంటే ఆయన ఎంబడి ఉండి ఉండి అదే అయిపోయింది. ఏదైనా మాత్రం నాకు కొడుకు లేక నన్ను చిచ్చా అంటుంటాడు, నాతో ఫుట్బాల్ ఆడుతున్నాడు ఈయన. మీరంతనేమో గెలుస్తామో అది ఇది అని చేస్తే పక్క కూకొని నాకు సూదులు గుచ్చుతున్నాడు, నాతో కలిసి ఉండు, నేను నీ ఓటర్ని ఉంటున్నాడు. నిజంగా అన్నాడు ఇది. ఇక దాన్ని అవతాలకి ఆయన ఆడితే నేను ఏం చేయలేను. ఇక పక్క కూకొని నవ్వి డాగేస్తున్నాడు, ఇప్పుడు బ్లాక్మెయిల్. అట్లా గ్యారంటీగా ఎన్నికలలో విజయాన్ని సాధిస్తున్నాం మనం, గెలుస్తున్నాము. కొద్ది ఇబ్బందులు ఉంటాయి, ఈ గతంలో మనం సరిచూసిన ఇబ్బందులకు ఇది లెక్క కూడా కాదు. మా సికింద్రాబాద్లో అంతా ఇక్కడ ఉన్నారు, పాపం ఏం చేయాలి. ఓసారి అనిపిస్తూ ఉన్నది, మళ్ళీ వీళ్ళు మా అన్న అక్కడ పోతాడా ఇక్కడ పోతాడా ఏమని అనుకుంటారు. ఎక్కడ పోయినామో ఆ టగారు బస్సులు నేను నైళ్ళు ఉంటుంది, మీ ఎంబడి ఉంటే నేను ఎంపీనైనా కానీ మీరేమి ఇబ్బంది పడే అవసరం లేదు. మీరు కూడా ఈ ఎన్నికలదా పార్లమెంటు మెంబర్లు నేను చూసిన రాజకీయ జీవితంలో ఎవరు జనాలకు కనిపించరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు వెనకాలే ఈ నిశాచరుడు ఏంది, ఎప్పుడు ఏ రోడ్డు మీద చూస్తే ఆ రోడ్డు మీద ఎంపీ కనిపిస్తారు మా ఎంపీ అని చెప్పేసి టైం చాలా తీసుకున్నా. మా రామారావు చెప్తాడు, ఇక ఆయన గొప్ప స్పీకర్ అయిపోయాడు, నేను ఇలా మాట్లాడిన వాళ్ళంత పెద్ద స్పీకర్ను గాను. ఒకప్పుడు మాట్లాడు మాట్లాడు అని ఈ నెంబర్ తగిలితే ఏదో అంటుంటే బిడ్డ నాకు మాట్లాడాలని అన్నావు కదా అని చెప్పి ఒకసారి నన్ను పట్టుకొని డాగేస్తున్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నది, మాట్లాడు మాట్లాడు రేపటి నాయకులు నువ్వే కదా అని ఒక జాగాలో నేను జర బాగా ఇబ్బంది పెట్టాను. ఇక ఆ మాటలు అయితే ఆ రైలు ఇంజన్ పోయినట్టు పోతా ఉండేది. ఏం బిడ్డ నేను మాట్లాడా నా మాటలు రావని అన్నావు అని ఒకసారి డాగేస్తా ఉన్నాడు. ఏడ ఇంపీరియల్ గార్డెన్ లో ఇక్కడ ఇస్తున్నా, ఇంపీరియల్ గార్డెన్ లో వర్షం పడుతుంది, 2 గంటలు తల్లినాయని బట్టి. అంటే మాకు ఆశ మా నాయకుని ఫ్యామిలీ మళ్ళీ రాజకీయాలు రావాలి, రేపటి నాయకులు వాళ్ళే కదా అని ఒక ఆశ. ఎందుకంటే బాసమ్మడ తిరిగినాము, అందరి మూట బాసమ్మ కానీ నేను అన్నాన్న తప్ప ఇప్పుడు కనుక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను సార్ అని అనలేదు. నేను ఇక మాకు నోటికి అన్నానే అయిపోయింది, అది అట్లనే అయిపోయింది. దయచేసి మీరంతా కూడా రాబోయే ఎన్నికలలో శక్తి వంచన లేకుండా మీ అందరు కృషి చేసేసి పార్టీ రెస్పెక్ట్. ఒక బీసీ అయినా నేను గౌడ కులానికి సంబంధించిన నేను బీసీ అంటే మనం అందరమే బీసీలే ఉండొచ్చు అనుకుంటా బహుశా. ఈసారి అవకాశాలు వచ్చినాయి మనకు, యాదవ్లోకి వచ్చినాయి, బీసీలోకి వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో మనం లిస్టు తీసుకొని ప్రకటన చేసినప్పుడు చూస్తే ముదురాజులోకి వచ్చినాయి, వాళ్ళతో ఒక కంప్లైంట్ ఉన్నాయి. ఇంతమంది అందరికీ అవకాశాలు ఇచ్చారు సార్. అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకుంటూ ఉండేది ఒకప్పుడే వీళ్ళు ఎలక్షన్లో వీళ్ళేం కొట్లాడతారని, కొట్లాడతామా సాధిస్తామా లేదా అని చెప్పి ఎన్నికల రూపంలో రేపు రిప్లై చెప్పే రోజులు అతి తొందరలో ఉన్నాయి. అందరికీ తెలిసి తెలియక ఏదన్నా క్షమించాలి. మీరందరూ కూడా ఇప్పటి నుండి ఎన్నికలయ్యే తేదీ కనుక ఎక్కడ చూసినా మా టీఆర్ఎస్ సోల్జర్స్ అంతా కూడా రోడ్ల మీద ఉండి గెలిపించే ప్రయత్నం చేయాలి. గెలిచినాక మేమంతా కూడా మీ కష్ట సుఖాలలో పాల్పంచుకున్న ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు సమావేశానికి దాదాపు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. ఫస్ట్ టైం నేను చూస్తున్నా, ఇది మన సమన్వయ కార్యకర్తల సమావేశానికి దాదాపు 3.5 గంటల నుంచి ఎవ్వరు కదులుతలేదు. ఎంత డిసిప్లిన్గా ఉన్నారంటే, క్రమశిక్షణ ఉన్నారంటే కార్యకర్తలు. ఈ టైంలో టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది, టీఆర్ఎస్ ఎవరు లేడు అనే టైంలో మీరేందో మీ పౌరుషం ఏందో చూపించిన వాళ్ళు మొత్తం అందరూ. మరి ముఖ్యంగా అంబర్పేట అంటే అంబర్పేటకి అవునండి లేదు ఉన్నారు చూసుకుంటారు అంటే మించినది ముషీరాబాద్ వచ్చారు. ముషీరాబాద్ అంటే మళ్ళీ అదే విధంగా ఖైరతాబాద్ వచ్చారు. ఖైరతాబాద్ అంటే జూబ్లీ
సనత్ నగర్, సికింద్రాబాద్ అన్ని ఏరియాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలు రావటం, ముఖ్యంగా మహిళా సోదరుల మండలి అందరూ కూడా అందరు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరు ధన్యవాదం. అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం 13 మంది కార్పొరేటర్లు అన్న 13 మంది కార్పొరేటర్లు పార్టీకి అండగా ఉన్నామని చెప్పేసి చెక్కు చెదరకుండా మీరు వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా రావటం, మరి హైదరాబాద్ గ్రేటర్ మన హైదరాబాద్ సిటీ బీఆర్ఎస్ పార్టీ బలమేందో మీరు కార్యకర్తలు బలమేందో వాళ్ళు చూపించారు. మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత అందరూ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలి. ఉండే మాట్లాడదాం, ఉండే కార్పొరేటర్లు కూడా ఉన్నారు, మాట్లాడిపిస్తా మాట్లాడిపిస్తా. ఆకలి అవుతుందట, ఆగు జరగదు, తొందరపడదు, బయట చూసాం. జై తెలంగాణ. గోవర్ధన్తో మాట్లాడిపిస్తా, టెన్షన్ పడకు. ఇంకా చాలామంది వేదిక మీద మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు, టెన్షన్ పడకు. ఇవాళనే మొదలైంది, ఇవాళనే మొదలై మీరు రాగురు పై అచ్చా రోజా ఇసిలే నైబా సహీ హై తుమారా ఆప్కా రోజా హై బాకీ లోగో కానీ జో షుగర్ పేషెంట్ ఆయన ఉన్కా తునే రేతాన వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులు పెద్దలు. అరే ఈ మధ్యలో గోడ కట్టినట్టు నిలబడకురు పై కుసరు మీరు తప్పుడే కుసరు వాళ్ళ కెమెరా కడ్డము లేడీస్ కడ్డము మీరు జరుగురు పై తమ్ముడు కుసో అరే మధ్యలో నిలబడ తమ్మి కుసో కుసరు మీరు జర కుసో తప్పుడే కుసరు ఇక్కడ కూడా అడ్డం నిలబడకురు మంచిది కాదు ఇది కూర్చోనన్న కూర్చోండి ఏమైంది బయట జవాబు జా బయట ఏమై పెట్టు బయట జవాబు ఏం పెట్టు జై తెలంగాణ ఇక బయట జవాబు ఏం పెట్టు ఏం కాదు కూర్చోండి కింద కూర్చుంటే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కూర్చోండి గౌరవనీయులు అరే చిల్లవమ్మ తిరిపోయి చిల్లమ్మ మై వైభవం చూపెట్టు చూపెట్టు గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు నగరంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు మరి సికింద్రాబాద్ అంటేనే లష్కర్ అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు గౌరవనీయులు కాబోయే లష్కర్ ఎంపీ గారు పెద్దలు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి గౌరవనీయులు పెద్దలు మన నగర పార్టీ అధ్యక్షులు సోదరులు గోపీనాథ్ గారికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే గారు ఈసారి కిషన్ రెడ్డి గారి ఓటమికి కిషన్ రెడ్డి గారిని అంబర్పేట్లోనే అడ్డుకొని అక్కడే మెజారిటీ ఇస్తానని చెప్పి గట్టిగా వాగ్దానం ఇచ్చిన మా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారికి మషీరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో రెండవసారి గెలిచిన సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు అన్న ముఠాగోపాల్ గారికి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు మీ అందరికీ సుపరిచితులు గతంలో ఆసిఫ్ నగర్లో తర్వాత నాంపల్లిలో సిటీ పాలిటిక్స్లో మీ అందరికీ ఆప్తులు పెద్దలు అన్న ఎంఎస్ ప్రభాకర్ రావు గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు గౌరవనీయులు సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉత్తేజితులు చేసే విధంగా ప్రసంగించిన సోదరులు షేక్ అబ్దుల్లా సోయల్ గారు గౌరవనీయులైన పెద్దలు సోదరులు కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు కేశవరావు గారి సుపుత్రులు గౌరవనీయులు విప్లవ్ కుమార్ గారు గౌరవనీయులు సోదరులు పజ్జన్నతో పాటు నగరంలో మొదటి నుంచి ఖైరతాబాద్లో మొదటి నుంచి అండగా ఉన్న సోదరులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న గజ్జల నాగేశ్ అన్న గారు మా తమ్ముడు యువ నాయకుడు 2014 ఆనాడు పార్టీ కష్టకాలంలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆనాడు శాసనసభకి పోటీ చేసిన తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు ఆనంద్ గౌడ్ గారు మా సోదరుడు అర్షద్ అలీ ఖాన్ గారు అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన శ్రీమతి అన్నపూర్ణ గారు గౌరవనీయులు అన్న పెద్దలు గతంలో నగర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి విశేషమైన అనుభవం 30 ఏళ్ల పాటు ఆ పార్టీలో పనిచేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని 25,000 ఓట్లతో గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు వెంకటరెడ్డి గారికి సోదరి బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారికి గౌరవనీయులు సోదరి శ్రీమతి హేమలత గారికి సోదరి బన్సీలాల్పేట్ కార్పొరేటర్ గారికి అదేవిధంగా నా కార్పొరేటర్
అంటే నేను ఎక్కడైతే మా ఇల్లు ఉందో అక్కడ కార్పొరేటర్ మా చెల్లే మన్నే కవితారెడ్డి గారికి, అదేవిధంగా సోదరి మాజీ కార్పొరేటర్ గారు బాగంబర్పేట్ శ్రీమతి పద్మావతి డిపి రెడ్డి గారికి, చెల్లెమ్మా మా చెల్లెమ్మ మా చెల్లెమ్మ బాగా చదువుకున్న అమ్మాయి, బ్రహ్మాండంగా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మా పద్జన్న శిశురాలుగా మంచి పేరు తెచ్చుకున్న మా చెల్లెమ్మ సీతాఫల్ మండి కార్పొరేటర్ గారు, మా చెల్లెమ్మ శ్యామల హేమ గారికి, అదేవిధంగా సోదరిమణి ప్రసన్న గారికి, అడ్డగుట్ట కార్పొరేటర్ గారు సోదరిమణి మర్చిపోయిన ఒక్క నిమిషం పేరు సడంగా ప్రసన్న గారికి, సోదరి మా బౌద్ధనగర్ కార్పొరేటర్ గారు శైలజ గారు, అదేవిధంగా మెట్టుగూడ కార్పొరేటర్ సోదరి సునీత గారు, అదేవిధంగా మా బాగంబర్పేట కార్పొరేటర్ సోదరి మరి చాలా దృఢంగా పనిచేసే గట్టి నాయకురాలు మా పద్మక్క మంచి ఫ్రెండు మరొక పద్మక్క గారికి, అదేవిధంగా సోదరి మీ అందరికీ సుపరిచితురాలైన మా ప్రసన్న గారు, అదేవిధంగా మా కార్పొరేటర్ గారు వెంగళరావు నగర్ సోదరి దేదీప్య గారు, మన కాంగ్రెస్ గూండాలు దాడి చేసినా భయపడకుండా మరి ఈరోజు కూడా బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో గట్టిగా పనిచేస్తున్న సోదరి దేదీప్య గారు, సోదరి గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య గారు, తమ్ముడు ఫిలిం నగర్ కార్పొరేటర్ గారు సోదరులు వెంకటేష్ గారు, అంబర్పేట కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారు, తమ్ముడు మన ఇప్పుడు రాజ్ కుమార్ యూసుఫ్ కూడా కార్పొరేటర్ కదా, యూసుఫ్ కూడానే కదా, యూసుఫ్ కూడా కార్పొరేటర్ తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, అదేవిధంగా ఇక మా తమ్ముడైతే మీకు తెలుసు రామేశ్వర్ గౌడ్ గారు, రామేశ్వర్ గౌడ్ గారు, మరొక తమ్ముడు ముఠా జయసింహ గారు, ఇంకా ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు ఎవ్వరు కూడా తిట్టుకోకరు దయచేసి అందరు కవర్ అని, మోహిత్ ఖాన్ సాబ్ నా మీద పోటీ చేసినావు అన్నాను, నేను అందుకే నీ పేరు చెప్తలేండి మీద కోపం మీద ఉన్నాను, నా మీద పోటీ చేసిండు సిరిసిల్లలు అందుకే అప్పటి నుంచి కోపం మీద ఉన్నాను, పేరు పేరున మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సికింద్రాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. పద్మారావు గారితో ఇప్పుడే నేను ఒక విషయం అడుగుతూ ఉంటే, మొదటిసారి మీరు మన కారు గుర్తు మీద కార్పొరేటర్గా గెలిచిన తారీఖు చెప్పు అంటే ఫిబ్రవరి 14, 2002లో హైదరాబాద్లో ఆనాడు జెండా కట్టేటోడు దిక్కులేని నాడు నేనే నిలబడ్డ కేసీఆర్ గారితో అని చెప్పి ఆయన 24 ఏళ్ల తన అనుభవాన్ని 24 ఏళ్ల తన బంధాన్ని కేసీఆర్ గారితోన ఇప్పుడే గుర్తు చేసుకుంటా ఉండి. వాస్తవం ఏంది అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు సోదరులు నగేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొన్నటిదాకా పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసి మన పార్టీలోకి ఎన్నికల సమయంలో విచ్చేసిన సోదరులు నగేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నగేష్ భాయ్ కుర్సీ పకడలో పిచ్చే ఆజో అడ్జస్ట్ చదువుతారా. అదేవిధంగా పద్మారావు గారు మొన్న తను ఎంపీ క్యాండిడేట్గా పేరు డిక్లేర్ కాగానే నేను అబద్ధం ఆడతలేను భజన, అబద్ధం ఆడతలేను, ఇదేమి పెద్దగా చెప్తలేను, పెద్దగా చేసి చెప్తలేను. కేసీఆర్ గారి దగ్గర ప్రకటన వచ్చింది, వచ్చిన 2 గంటల లోపలనే దాదాపు నాకు ఒక 20-25 మెసేజ్లు వచ్చినాయి. ఎక్సలెంట్ చాయిస్, బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి అనే మాట కేవలం 1.5-2 గంటల్లోనే ఆ మీటింగ్ అయిపోయిన అట్లా స్క్రోలింగ్ వచ్చిన 2 గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్లోని ప్రతి కార్యకర్తకు, ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి ఒక విశ్వాసం ఏం కలిగిందంటే తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ మొట్టమొదటిసారి 24 సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది, అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుందనే ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం. కానీ ప్రకటనతోనే వచ్చిన టెంపోని పడిపోనీయకుండా 53 రోజులు కాపాడవలసిన బాధ్యత, ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి, మంచి రోజులు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు, కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తిస్తాను. దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు. నేనేమంటున్నా అంటే తిట్టకురా అబ్బాయి, ఎందుకు తిట్టడు, సపడాక ఎలక్షన్ చూపెడితే అయిపోయేదానికి తిట్టుడు ఎందుకు. నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు, రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు, తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ వైశాఖ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అధికారం కోసం ఆశపడ్డాడు, ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు,
తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇవాళ ఖైరతాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ, వెంకటేష్ భాయ్ కానీ, ఇంకా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు. సరే, ఒకరో ఇద్దరో అటు ఇటు కావచ్చు, దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఆగం కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది, నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు, ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు దోబికా కుత్త అన్నట్టు అవుతుంది పరిస్థితి, ఎటుకోకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం, స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయన వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకరిలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్న పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మా సోదరులు ఖైరతాబాద్లో ఉండే నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది, 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి, తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ల పోటీ మనకు కాంగ్రెస్తో లేదు, కాంగ్రెస్ అనేది లేనే లేదు, 3వ స్థానమో ఇంకెవడన వస్తే 4వ స్థానం పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ను సీరియస్గా చూస్తలేరు, నాగేందర్ను అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు. మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు, ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీన కోటేస్తే మన కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది. ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడు అంటే మీకు తెలుసు, నాకంటే బాగా, ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలో పడ్డట్టు అయింది ఆయన పని. మా వెంకటేష్ అన్న ఏం చేసిండు, అంబర్పేటలో కాలికి బల్పం కట్టుకొని తిరిగి 2014 నుంచి 2018 వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు 2018లో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు, కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించిండ్రు 1000 ఓట్లతో. కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం, 1000 ఓట్లతోనే గెలిచినాం. కానీ వెంకటేష్ అన్న 2018 నుంచి 2023 దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు, ప్రజల మనసు గెలుచుకున్నాడు. అర్థమైంది కిషన్ రెడ్డి బైసాప్. ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి, అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుని ఎందుకు అనుకున్నాడేమో, తప్పించుకొని పారిపోయిండు, వేరేటోళ్ళు నిలబెట్టిండు. లాస్ట్ టైం ఏమైంది, 2018లో అసెంబ్లీ కోడిపోయిండు కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తాతగారల బుట్లో పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్లో పడ్డాడు, కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మను లేదు, ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. 2025 ఏళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరు నన్ను అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. 1, కరోనా వచ్చింది, అది చూసినా, కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు, హాస్పిటల్లలో డొనేషన్లు ఇచ్చిండ్రు, అంబులెన్స్లు ఇచ్చిండ్రు, చాలా వేరే వేరే పనులు చేసిండ్రు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికీ కురుకురే ప్యాకెట్లు అంచింది. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కురుకురే రెడ్డి అంటుంది, కురుకురే రెడ్డి గారు అంటారు ఆయన. మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన ముఖ్యమంత్రి గుండె ఆనాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు. కిషన్ అన్నకు కూడా ఆలోచన వచ్చింది, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా, నేను కూడా చేయాలేదన్నా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట, అరే ఏం చేయాలి రా భయ్ అని. అంటే ఆయన చెప్పినట్టు సార్ ఇక్కడ 2 లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి, నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు చాలు చేయి అంటే 2 లిఫ్ట్లు చాలు చేసిండు వచ్చి గంత గొప్పోడు. మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీలో గుడి మల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి.
ఇప్పుడే మా చిచ్చయ్య చెప్పిండు మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో రేకుల షెడ్ వేయించిండు. అంత తప్ప ఈ 5 ఏళ్ళు హైదరాబాద్ లో మూసీకి వరదలు వచ్చినా రూపాయి దేలే, పైస సాయం చేయలే. కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలి. ఇప్పటి వరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటినడుక అట్లే నడుస్తున్నది, ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు. ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ 18 టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది. పక్కకు ఉప్పలు ఆ ఫ్లైఓవర్, ఈ రెండే ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్లో 2 ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి, అది కూడా గుంజుకున్నారు వాళ్ళు. మేము అయ్యలే, ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం అరే మేము మంచిగా కడతామయ్యా జల్దీ కడతాం మాకు అప్పజెప్పురి మీకెందుకు ఇవి అంటే లేదు 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 ఇది NH నేషనల్ హైవే, కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి మేమే కడతామని తీసుకొని బల్మిట్కి గుంజుకున్నారు. మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల కానీ గుంజుకున్నారు తీసుకున్నారు. 2 ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాలే. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్లో 36-37 ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పండి. అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది అదే హైదరాబాద్లోని మిగతా 36 ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అదొక్కటి చూస్తే మీరు చాలు. మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాలనగర్ కావచ్చు, మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడ పోయినా మనకు ఇలా కనబడుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే. మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు, చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు అన్నాడు, ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. హైదరాబాద్ లెవెల్ నమ్మలే, హైదరాబాద్ మే కోయి యకీన్ నహీ కరే, పూరే శహరే హైదరాబాద్ మే జితే భీ హమారే మైనారిటీ భాయి హై బహన్ హై ఆప్ సగో ఆప్ సభీ లోగో నే తహే దిల్ సే హమకో మదద్ దియా ఇసీలియే పూరా కా పూరా హైదరాబాద్ హమ్ జీత్ గయే. హైదరాబాద్ జో గఢ్ హై, తెలంగాణ కా జో దిల్ హై ఔర్ జో ధడకన్ హై ఉస్మే ఆజ్ శాందార్ తరీకే సే హమ్ లోగ్ శాందార్ జీత్ హాసిల్ కర్ పాయే. క్యా క్యా మెజారిటీయాం మిలే హర్ కిసీ కో ఆప్ దేఖ్ రహే హై. ఖుద్బుల్లాపూర్ మే సబ్సే జ్యాదా 85,000, కుకట్పల్లి మే 72,000, హమారే పజ్జన్నా 46,000, చూసుకుంటూ పోతే బ్రహ్మాండమైన మెజారిటీలు హైదరాబాద్లో అంతటా వచ్చినాయి. కానీ దురదృష్టం కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అక్కడక్కడ నమ్మిండ్రు. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మని అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని. మరి ఇలా నేను అడుగుతున్నా, ఇలా నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసుండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కరినే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దిగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి, ఆజ్ మోదీకో ఆర్ బీజేపీకో రోక్నేకి తాకత్ రోక్నేకి హిమ్మత్ రోక్నేకి ఆజ్ జో ఏక్ మాహోల్ బనానా చాహియే వో ఆజ్ వో తాకత్ కాంగ్రెస్ పార్టీ మే నహీ హై. ఇసీలియే ఆజ్ మమతా బెనర్జీ బోల్ రహీ హై వహాన్ పే బెంగాల్ మే కి కాంగ్రెస్ పార్టీ 40 పార్ నహీ కర్ పాయేంగీ, క్యూంకి అగర్ కిసీ కో రోక్నా హై బీజేపీ కో, కిసీ కో అగర్ రోక్నేకి కిసీ మే అగర్ రోక్నేకి తాకత్ హై తో హై రీజనల్ లీడరో మే తాకత్వర్ లీడరో మే జైసే కేసీఆర్ జైసే మమతా బెనర్జీ జైసే అరవింద్ కేజ్రీవాల్ ఇన్ మే హై, కాంగ్రెస్ మే వో తాకత్ నహీ హై. ఇతరనే చెప్తలేని మాట నేను. ఇలా మీరు చూడండి దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని, కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. ఆప్ ఎక్ మినిట్ సోచో, ఆప్ ఎక్ మినిట్ సోచో, ఊపర్ రాహుల్ గాంధీ హై ఢిల్లీ మే ఉనో క్యా బోల్తే చౌకీదార్ చోర్ హై బోల్తే, చౌకీదార్ చోర్ హై అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నైనే చౌకీదార్ నీ అయినో చోర్ నీ అయినో హమారే బడే బాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించు, అదాని ప్రధాని
అదానీ కే లియే కామ్ కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు. అదానీ కే లియే కామ్ కర్తే ప్రధాని రాహుల్ గాంధీ కా బోల్నా హై. యహాన్ పే రేవంత్ రెడ్డి క్యా కర్ రహే, జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే, క్యూంకి ఠండ్ జ్యాదా హై వహాన్ పే, గలే మిల్ లియే, వహాన్ డీల్ కర్ లియే, దోనో కస్కే పకడ్ లేకే ఫోటోగ్రాఫ్ లే రే. అంటే అదానీ దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదానీ మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదానీ సక్కటోడు, సొక్కం మనిషి ఈయన చెప్తాడు. గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ బేకార్ హే, ఫేక్ హే, రాహుల్ గాంధీ కా బోల్నా హై. అబ్ యహాన్ పే హమారే ఛోటే భాయ్ నరేంద్ర మోదీ కే ఛోటే భాయ్ రేవంత్ రెడ్డి కా బోల్నా హై కి తెలంగాణ కు మై గుజరాత్ కే రాస్తే పే లే జాతా హూ, గుజరాత్ మోడల్ బనాతా హూ అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. లిక్కర్ స్కామ్ కుచ్ నహీ, అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే, అచ్చీ బాత్ నహీ అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నహీ లిక్కర్ స్కామ్ హే, కవితకు పకడ్నా అచ్చీ బాత్ అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఆయన. రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇవాళ రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊది కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ను అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే, ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి, గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. ఏ నేను ఓను భాయ్, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయన, ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే మీకు, లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెతి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లా అయినో, ఈయన ఏం చేస్తున్నా ఇది వరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతాడు. నేను ఏమంటాడు, కొడుకుల్లారా పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటే రాహుల్ నాకు అర్థం కాక అడుగుతా, అరే నేను నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోను, పేగులు మెడలు వేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతాడు. ఓ గస అంటోడు, అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే ఈయన మన కర్మ మన ముఖ్యమంత్రి, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకుంటా, లంకె బిందెలు పెట్టుకొని లంకె బిందె గీవిడ అవే మన ముఖ్యమంత్రి. రైతు బంధు ఈరా మగడా అంటే అది శాత కాదు, కరెంట్ ఇయనికి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తానో అది ఈరా భయ అంటే అది లేదు, నెలకు 4,000 ఇస్తాం ముసలి కన్నా అదే ఇదిరా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఇదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయనికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఆడైతుందిరా భయ, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు, యూట్యూబ్లకు లీక్లు ఇస్తాడు, యూట్యూబ్లకు మీడియాలకు లీక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ, ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఈ 100 రోజులల్లో అస్సలు పని చేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు పని చేసే ముఖం కాదు, రైతులు చస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికి ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి, ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇయో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి.
అసలు కథ ఏంది, కిందనే మోదీకి ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతారు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటి కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు, ఏ కారణం చేత బంద్ పెట్టినావు, బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2,500 కోట్లు, నువ్వు సామంతరాజువు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2,500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడీ సొమ్ము కాదా? ఇలా నువ్వు మాట్లాడతావు, ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు. ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో, పద్మారావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు, హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం 11.5 లక్షల మందికి దగ్గర 11.5 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 1,000 రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో. ఇయ్యాల దాని మీద కొట్లాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అన్నారు. మరి ఈరోజు ఏమైతుంది ఇళ్లల్లా, కిరాయినోళ్ళకేమో వర్తించదు, ఓనర్కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇవాళ కిరాయినోళ్లకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పినారు. మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను, రేషన్ కార్డు అని కటింగ్, ఇంకోటి అని కటింగ్, ఇంకోటి అని కటింగ్ పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్దాల ప్రచారాలను, హైదరాబాద్ లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని, యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తాను. ఇక బీజేపీ వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపనా పరాయమాలు అప్పన, 10 ఏళ్ళు ఏం బిక్కినరా అంటే ఆ జపనికి ఏం లేదు, 10 ఏళ్ళు ఏం చేసిరా మోడీ గారి దేశానికి అంటే చెప్పేదానికి ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి, జై శ్రీరామ్. మేము కూడా జై శ్రీరామే, మాకేం అభ్యంతరం లేదు, కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం, రాముని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం, నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని, కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్లో ఏమేముందో నేను అంత బయట పెడతా, అది కోట్లనే ఉండే కోట్ల పెట్టు బయట పెట్టు, నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు, బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష వేస్తాడు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బయట వరులుడు, నోరు వారేసుకునుడు కాదు. 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చెప్పినావో, ఏం చేసినావో ఇప్పటి వరకు చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పద్మారావు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు, నేను రాబోయే 5 ఏళ్ల పాటు సికింద్రాబాద్ ఎంపీగా మీకు ఎల్లవేళలా ఎమ్మెల్యేగా ఎట్లా అందుబాటులో ఉన్నానో అట్లనే ఉంటా, మీకోసం గొంతు విప్పుతా, మీకోసం పార్లమెంట్లో కొట్లాడతా, సికింద్రాబాద్ హక్కుల కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు. ఇలా పోటీ 3 నాయకులకు మధ్యన జరుగుతున్నది. ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు, ఎందుకు పనికిరాడు అనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఊడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్ లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు. అదేవిధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకఫరస్ ఆద్మీ, ఏక్ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్, ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇయ్యాల, అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు, రాజీనామా చేయకుండా నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైన నష్టమైన 24 ఏళ్ళు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మారావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరినీ మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో, కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం, ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది. బోత్ ఏక్ జోష్ ఏక్ జజ్బా కి హమ్ లోగ్ జీతనే వాలే, బిల్కుల్ జీతేంగే ఇస్ బార్ బోల్కే సికింద్రాబాద్ మే లష్కర్ మే ఏక్ మాహోల్ బన్ గయా, బస్ ఇస్ మాహోల్ కో బర్ఖరార్ రఖనా హై, ఇస్కో ఔర్ మజబూత్ కర్నా హై, ఇస్కో ఆగే ఆగే లే జాకే
మరి పూరీ తరహా పద్మారావు సాహబ్ అచ్చి తాదాద్ జీతనేకి హర్ కోశిష్ హమ్ లోగ్ కరేంగే. భాయియో మే ఏక్ హీ బాత్ ఆప్సే కహ్ కే మే విదా లేతా హూం ఔర్ ఆప్సే రుఖ్సత్ లేతా హూం. మైనే కహా థా అసెంబ్లీ ఎలక్షన్ కే దర్మియాన్, ఆప్కో యాద్ దిలా రహా హూం, మైనే కహా థా ఆప్సే దబానే కీ ధమకానే కీ బహుత్ సారే కోశిషే చల్ రహీ హై, హమే డరానే కీ కోశిషే భీ కాఫీ చల్ రహీ హై అని చెప్పినా. ఆజ్ ఆప్ దేఖ్ రహే హై క్యా హో రహా హై, ముల్క్ మే క్యా మాహోల్ హై ఆప్ దేఖ్ రహే హై. కభీ ఏక్ జమానా థా హమారే హిందుస్తాన్ మే ఏక్ ముసల్మాన్ రాష్ట్రపతి థా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏక్ సిఖ్ ప్రధానమంత్రి థా. తబ్ హిందుస్తాన్ ఖతరే మే నహీ థా, హిందూ మహఫూజ్ థా. పర్ ఆజ్ ఆప్ దేఖియే, ఏక్ హిందూ ప్రధానమంత్రి హై, హిందూ రాష్ట్రపతి హై, హిందూ చీఫ్ మినిస్టర్ హై. అబ్ లోగ్ కహతే హై బీజేపీ వాలే కి హిందుస్తాన్ ఖతరే మే హై, హిందూ ఖతరే మే హై. భాయియో హిందూ ఖతరే మే నహీ హై. ఆజ్ అగర్ సచ్ బోలూ తో హిందుస్తాన్ ఖతరే మే హై, ఔర్ బీజేపీ కి వజహ సే ఆజ్ హిందుస్తాన్ ఖతరే మే హై, హిందుస్తాన్ మే జమూరియత్ ఖతరే మే హై. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడ్డది ఇది వాస్తవం. ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఇట్లాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడమే ఒక అలవాటుగా బీజేపీ పెట్టుకున్నది. తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టయితది, తప్పకుండా ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టయితది. కాబట్టి అందరం రాబోయే 53 రోజుల పాటు గట్టిగా కలిసికట్టుగా కొట్లాడదాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈరోజు మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. నాంపల్లిలో ఎక్కడైతే ఇవాళ మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరినీ సమన్వయం చేసుకుందాం, చేసుకుని ముందుకు పోదాం. మా తమ్ముళ్ళు చిన్న సమస్య చెప్పినారు ఆనందన్న, ఇది అయిపోగానే అబ్బాయి అయిపోగానే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు, ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుందాం. ఇంకా అక్కడక్కడ ఉంటాయి, ఘర్మే చార్ లోగా ఆయతో కహీ సార్. అరే ఉర్రకరా భాయ్, నీ గురించే మాట్లాడండి, అల్లా మత్ కరో బేటో, కుసో 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 కుసో. మీ అందరితో నేను ప్రార్థించేది ఏంటంటే ఒక ఇట్లా చేయొద్దు, ఇంట్లో సమస్య ఉంటే బజార్లో కొట్లాడుకోవద్దు కదా. ఇంట్లో మాట్లాడుకోవాలి, ఒక అర్రలో కూసోవాలి, మాట్లాడుకోవాలి. బజార్లో కొట్లాడేటోడు మన మనిషి అవుతాడా? కాబట్టి నేను మీ అందరితో కోరేది, మనది మనం కూసోవాలి, మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రభాకర్ అని ఉన్నాడు, పద్మరావు అని ఉన్నాడు, సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కూసోవాలి, మాట్లాడుకోవాలి, ఏమన్నా ఉంటే సమస్య ఉడగొట్టుకోవాలి. 10 మందిలో లొల్లి చేసి పార్టీ ఇజ్జత్ తీసుకొని ఏం సాధిస్తాం? దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా, మనం పద్మారావు గారి గెలుపు కోసం, మన పార్టీ గెలుపు కోసం, ఎక్కడనైతే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోల్పోయినామో మళ్ళా మీ జైత్రయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది, సికింద్రాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది అనే విధంగా పద్జన్న గెలుపు మే 13 నాడు జరగాలి. జరిగి బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి మనం ఛాతీ ఇరుసుకొని తిరిగే విధంగా హైదరాబాద్లో మీ తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీ అందరు కూడా మీ ఓపికకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ భోజనాలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారు ఏర్పాటు చేసినారు, భోజనం చేసే పోవాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ.